హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. సో ఈరోజు మనం నేలకొండపల్లి బౌద్ధ స్థూపానికి వెళ్తున్నాం. ఖమ్మం జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో నేలకొండపల్లి ఉంది. ఖమ్మం నుంచి కోదాడెళ్ళే ఏ బస్సు అయినా ఇటు నుంచే వెళ్తుంది. హైదరాబాద్ విజయవాడకు అప్రాక్సిమేట్లీ 140 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కోదాడకి 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేలకొండపల్లిలో దిగగానే బౌద్ధ స్థూపానికి ఆటోలో వెళ్ళొచ్చు. బౌద్ధ స్థూపాన్ని ఎర్రదిబ్బ లేదా విరాటరాజు దిబ్బ అని కూడా పిలుస్తారు. ఇవి మాకు వెళ్ళేదారిలో కనిపించిన గిజిగాడి గుళ్ళు. బాగున్నాయి కానీ బ్లాగ్లో పెట్టా. పదండి, ఇక వెళ్దాం. ఈ బౌద్ధ స్థూపాన్ని ఎర్రదిబ్బ లేదా విరాటరాజు దిబ్బ అని పిలుస్తారని చెప్పా కదా. ఎందుకంటే ఈ మట్టి దిబ్బ ఇటుకలతో నిర్మించింది కావడంతో ఎర్రగా కనిపిస్తుంది కాబట్టి ఎర్రదిబ్బ. మహాభారత కథలతో ముడిపెట్టి ఇది విరాట మహారాజు కూర్చున్న దిబ్బ కావడం వల్ల విరాటరాజు దిబ్బ అని పిలుస్తారని చెప్తారు. అమరావతి స్థూపం తర్వాత పరిమాణంలో ఇదే పెద్దదా లేక చుట్టుపక్కల మొత్తం నిర్మాణాల విస్తీర్ణంతో కలుపుకుంటే ఇదే అత్యంత పెద్దదా అనే విలువను ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు. దీని చుట్టూ ఉన్న చైత్యాలు భిక్షుక నివాసాలతో కలుపుకుంటే దాదాపు 100 ఎకరాల స్థలాన్ని ఈ చారిత్రక ప్రదేశం కలిగి ఉంది. ఇది కాక తవ్వకాల్లో ఈ ప్రాంతంలో హరప్ప మహంజదారో లాగా ఒక మహానగరమే బయటపడే అవకాశాలు ఉన్నాయని చరిత్ర పరిశోధకులు అంటున్నారు. ప్రధాన స్థూపం 2 ఎకరాల స్థలంలో నిర్మించారు. దీని చుట్టుకొలత 180 మీటర్లు, ఎత్తు 16 మీటర్లు. 6 అడుగుల చక్రాకార పునాదిపై 5 అడుగుల మేదిని నిర్మించారు. ఈ స్థూప నిర్మాణానికి వాడిన ఇటుకలు మొత్తం కూడా దీర్ఘఘనాకారంలో అంటే క్యూబాయిడ్ షేప్లో 20x10x3 పరిమాణంలో ఉన్నాయి. నూతనంగా ఈ స్థూపానికి మరమ్మత్తులు చేసేందుకు తయారు చేసిన ఇటుకలను కూడా అదే పరిమాణంలో తయారు చేసి ఆధునీకరించారు. ఇవండి మరి నేలకొండపల్లి విశేషాలు. మీరు కూడా ఎప్పుడైనా ఈ బౌద్ధ స్థూపాన్ని చూడాలనుకుంటే తప్పకుండా రండి. ఎంట్రీ ఫీజు ఫ్రీ, విజిటింగ్ టైమింగ్స్ వెలుగున్నప్పుడు ఎప్పుడైనా. ఇది మేము రిటర్న్ అవుతున్నప్పుడు కనిపించిన ఒక గుడి. పదండి, లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఆ గుడి పక్కనే ఉన్న ఒక పురాతన గుడి, అంటే దీన్నే అనుకుంటా పాతది కావచ్చు. గుడి గోపురం పైన రామచిలుకలు. ఈ వ్యూ చూపించడం కోసం నేను ఆ గోపురం కనిపిస్తుంది ఆ మండపం అక్కడికే, ఇక దిగుదాం.
ఇది వంటశాలట. అయిపోయింది, గుడి నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ కాలువ లాంటిది కనిపించింది, జస్ట్ రిలాక్సింగ్ ఫర్ సమ్ టైం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. బై బై.